నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో వాట్స్ అప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో పాల్ వరల్డ్ అయితే ఆడబోతున్నాం గేమ్ వచ్చేసి. అండ్ మధ్యలో మధ్యలో మీరు కొన్ని స్ట్రీమ్స్ కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి పోకిమాన్ ప్లస్ మైండ్ క్రాఫ్ట్ రెండు మిక్స్ చేసి మిక్సీ లేస్తే ఎట్లుంటుందో అది ఈ గేమ్ అయితే. ఓకే, సింపుల్గా చెప్తున్నా. ఒకవేళ మీరు ఈ గేమ్ ఆడదాం అనుకుంటే, ప్రెసెంట్ నేను ఏజేసీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 40 అప్లోడ్ చేసిన ఆ వీడియోలో మీరు ఎక్స్బాక్స్ గేమ్ పాస్ ఎట్లా రిడీమ్ చేసుకోవాలని అయితే చెప్పిన. ఆ ఎక్స్బాక్స్ గేమ్ పాస్ రిడీమ్ చేసుకొని మీరు ఈ గేమ్ ఆడొచ్చు, ఆర్ ఎల్స్ మీరు గేమ్ని పర్చేజ్ చేయొచ్చు స్టీమ్ నుండి. ఓకే, ఇది ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమ్. ఇది నేను చాలా వెయిట్ చేస్తుండే ఈ గేమ్ కోసం ఆడదామని. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు గేమ్ ఆడుతుంటే మీకు ఈ వీడియోస్ కొంచెం కైండ్ ఆఫ్ గైడ్ లా కూడా యూజ్ అవుతుంది. ఓకే, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నాకు తెలిసినవి కూడా చెప్తా. వై? బికాస్ నేను లెవెల్ 31 ప్రెజెంట్ వచ్చేసి. సో అట్లా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే నేను కరెక్ట్గా స్టార్ట్ చేయాలి గేమ్ అట్లా అని. అందుకే సో న్యూ వరల్డ్ రైట్ ఛానల్ పేరే పెట్టేసుకుందాం. అండ్ డిఫికల్టీ వచ్చేసి మీరు ఈ క్యాజువల్ పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ కస్టమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ కస్టమ్లో నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్పీ రేట్ ఇది ఒక 8 పెట్టేసుకుంటా. ఓకే, మీరు ఇట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు. క్యాప్చర్ రేట్ని మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేయలేరు మీరు, అంటే చేసుకోవచ్చు ఇక్కడ, బట్ మీరు ఇన్ గేమ్లో కొన్ని ఐటమ్స్ కలెక్ట్ చేయాలి, దాంతో మీ క్యాప్చర్ రేట్ అయితే పెరుగుతుంది. సో ప్రెజెంట్ నేను వచ్చేసిన కస్టమైజ్డ్ సెట్టింగ్స్ అయితే వేసుకున్నా. ఇది జస్ట్ నా గేమ్ ప్లే కోసం, నాకు పర్సనల్గా మంచిగా అనిపించింది, సెట్టింగ్స్ అయితే పెట్టుకున్నా. మీరు ఒకసారి క్యాజువల్గా ఆడి దాని తర్వాత మీరు సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీరు గేమ్ స్టార్ట్ చేసినాక కూడా మీరు మీ వరల్డ్ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు తర్వాత. సో నిన్ నాట్ టు వరీ. ఓకే ఓకే, సో ఇప్పుడు క్యారెక్టర్ని సెట్ చేసుకోవాలి మనము. స్పీచ్ ఫీమేల్ వద్దు మనకి. నేను క్రియేటర్స్గానే తయారు చేసిన లాస్ట్ టైము, ఈసారి నిజంగానే క్రియేటర్స్గానే పెడతా నేను. ఎందుకో కొన్ని లోడ్ అవుతలేవు పోయి, ఇది గేమ్ ఇష్యూ ఉన్నట్టుంది. బాడీ టైప్ ఓకే, లేట్గా లోడ్ అవుతుంది. జ్యూస్ ఓకే, జ్యూస్ కానీ కలరే ఇంతనా? బాడీ ఏయ్, క్రియేటర్స్ గాడ్ వైట్గా ఉంటాడు కాబట్టి. ఓకే వాయిస్కి వాయిస్ కొంచెం డీప్ ఉంటే బాగుండేది భయ్. క్రియేటర్స్ కానీ గుండె అయితే వచ్చింది, కానీ గడ్డం కూడా వచ్చింది. గడ్డం జర స్టైల్స్ ఎక్కువ లేకుండే. సో ఏం కాలే, మేనేజ్ చేద్దాం. స్టార్ట్ గేమ్. ఎస్, కొంచెం ఫ్యూచర్లో నాకు తెలిసి యాడ్ చేస్తారు టాటూస్ అవన్నీ మన పోకిమాన్లు. ఓడిపెట్ట బయడు, క్రియేటర్స్కి తక్కువ ఛాన్సెస్కి ఎక్కువ కనిపిస్తారు. సరే తరలే, ది టవర్ సార్ ది కీ, ది ట్రీస్ హోల్డ్స్ ది ట్రూత్, ది ట్రీ హోల్డ్స్ ది ట్రూత్. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే, మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్కి మెయిల్ క్యారెక్టర్ లాగా బిల్డ్ చేయలేదు అనిపిస్తుంది నాకు. అండ్ ఫస్ట్ వచ్చేసి మీరు బ్యాక్ రావాలి. కొన్ని యాక్షన్స్ వచ్చేసి ఫీమేల్ ఫీమేల్ క్యారెక్టర్కి తయారు చేసినవి ఉన్నాయన్నమాట అట్లానే. సో గేమ్లో ఫస్ట్ ఫస్ట్ మీరు అయితే బ్యాక్కి రావాలి, ఫ్రంట్కి పోవద్దు, ఎందుకంటే బ్యాక్కి మీకు ఇక్కడ ఒకటి దొరుకుతుంది. ఇది ఇది లైట్, ఇటు ఎన్నో చెస్ట్ ఉంటుంది భయ్. పై లిటరల్ ఇదే సందులో చెస్ట్ ఉంటుంది. ఇగ్గో ఇది రెండర్ కాలే, రెండర్ కాలే చెస్ట్. అండ్ బై ది వే చెప్పడం మర్చిపోయినా, జెల్డా కూడా మిక్సీలు వేయాలి మీరు. మైన్ క్రాఫ్ట్, జెల్డా, పోకిమాన్. ఓకే టవర్ పైన మీరు జర్నీలో పైన మీరు జర్నీ అని వస్తుందిగా, అది మీ యొక్క క్వెస్ట్, మీ యొక్క క్వెస్ట్ లైన్ మీరు చేయాల్సింది. అండ్ ఇది మన మ్యాప్. ఫుడ్ అప్పుడే లెవెల్ 3. అచ్చా నేను ఎక్కువ పెట్టుకున్నా అది ఎక్స్పీ. అవో పోకి మన పిల్లు ఉందాడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గీడ ఒక పిల్లతో మాట్లాడదాం. ఇక్కడ పిల్ల కూర్చుంది.
గన్ని ఏమంటే ఇస్తలేదు భయ్య, ఆమె క్యాస్ట్ అవే. 5 minutes లేటర్ వడ్డిచ్చింది దీనమ్మ, వడ్డిచ్చి కథలు పడుతుంది. సో వుడ్ కలెక్ట్ చేసుకుందాం అండ్ ఓపెన్ ది మెన్యూ విత్ ఎస్కేప్ చెక్ సర్వైవల్ గైడ్ బీ టు బిల్డ్. ఓకే, టెక్నాలజీ స్క్రీన్ ఓపెన్ చేయమంటుంది. 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇది, సో ఒక పోకీబాల్ ఉంది మన దగ్గర, పైసలు ఉన్నాయి, ఇందాక చెస్ట్ ఓపెన్ చేసినాం కదా దానివి. ఓకే, అండ్ ఇక్కడ మీరు క్యారెక్టర్ పక్కన ఇక్కడ చూడవచ్చు స్టాట్ పాయింట్స్, ఎన్హాన్స్ స్టాట్. సో మీరు ఇంట్లో మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది హెల్త్ వెయిట్, సో అవి గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే మిగతా అని మీ పోకీమాన్ చూసుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ కొన్ని బెర్రీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏది దొరుకుతుంది కలెక్ట్ చేసుకోవాలి బాయ్ మంచిగా. ఏది దొరుకుతుంది కలెక్ట్ చేసుకోరు స్టార్టింగ్లో, అవి మంచిగా లెవెలప్ అయిపోరు, పాయింట్లు కొట్టేవారు. సో ఇప్పుడు మీరు మెన్యూలో చూస్తే మనకు టెక్నాలజీ, టెక్నాలజీలో మన పాయింట్స్ తోటి ఇవైతే మనం అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాయి నగర్ టోటల్ 25 పాయింట్స్ ఉన్నాయి. మోస్ట్లీ మనకి యూస్ఫుల్ ఇవన్నీ, సో అన్నీ అన్లాక్ చేసుకోవడం బెస్ట్. ఓ అండ్ మీకు ఏదైతే ఎన్షియంట్ టెక్నాలజీ అని ఉందో, ఇది వైలెట్ కలర్లో ఉందో, ఇది మీకు మెయిన్ పెద్ద పెద్ద ఎనిమీస్ని డిఫీట్ చేసినప్పుడు పాయింట్స్ వస్తాయి, వాటితోటి ఇక్కడ మీరు అన్లాక్ చేసుకోవచ్చు ఈ ఎగ్ ఇన్క్యుబేటర్ ఇట్లాంటివన్నీ. ఓకే, బెడ్ ఇంపార్టెంట్ బై మైన్క్రాఫ్ట్లో, బెడ్ ఎంత ఇంపార్టెంటో ఇంట్లో కూడా. కాకపోతే ఇంట్లో 2 బెడ్లు ఉంటాయి, ఒకటి ప్యాల్స్కి ఒకటి దీనికి. బై అప్పుడే చీకటి అవుతుందా బై? ఇది నా ప్యాల్ ప్రెజెంట్, నా దగ్గర పోకీ ప్యాల్ ఐ మీన్ బాల్స్ లేవు కాబట్టి నేను ఇక్కడ నుండి వేరే ఏరియాకి వెళ్ళడం బెస్ట్. అండ్ యాక్చువల్గా నా ఫస్ట్ గేమ్లో, ఐ మీన్ ఫస్ట్ టైం ఆడినప్పుడు నేను ఈ ఏరియాలోనే మొత్తం నేను బిల్డ్ చేసుకున్నాను అనమాట, అంత ఇరికిరికి అయిపోయింది. అందుకే నేను ఇప్పుడు సెకండ్ అయితే ఆడుతున్నా అట్లా. ఫస్ట్ నేను ఆడనే తయారు చేసుకున్నాను ఆ బేస్ వచ్చేసి. అండ్ మీరు మెన్యూలో మీకు ఫుడ్ ఐటమ్స్కి మీకు టైమింగ్ ఉంటుంది, ఆ టైం తర్వాత అవి ఎక్స్పైర్ అయిపోతాయి, సో అవి కూడా గుర్తుపెట్టుకోరు. మనకు హంగర్ మీటర్ కూడా ఉంటుంది ఇంట్లో. ఎందుకో ఇక్కడ కట్టాలనిపిస్తుంది బేస్, ఇక్కడ ఓర్ కూడా ఉంది నాకు, ఓర్ ఉంది. ఇక్కడ వాటర్, వాటర్కి రిలేటెడ్ పోకీమాన్ అయితే లేవు కానీ స్పేస్ కూడా బాగానే ఉంది. సో బి అవుతుంటే బిల్డ్ మనకి. అందుకనే ముందు ఇది మన బేస్ అని డిక్లేర్ చేసుకొని మనకి ఇదైతే కావాలి ప్యాల్ బాక్స్. మీరు ఇక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు టెలిపోర్ట్ కూడా కావచ్చు. అందుకే ఎట్లా పెడదాం రా భయ్, సో ఇది ఇప్పుడు నా బేస్ ఇదంతా. అండ్ మీరు ఇక్కడ చూపిస్తా ఒక్క నిమిషం, రైట్, మీరు ఇక్కడ ఈ బ్లూ సర్కిల్ చూస్తారు కదా, బ్లూ గీత లక్ష్మణరేఖ అనమాట నాకు ఇది. సో ఈ లక్ష్మణరేఖ ఉన్నంత వరకు ఇదంతా నా ఏరియానే, ఇది దాటిందనుకో అది నా ఏరియా కాదు. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వేరే దేంతో ఫైటింగ్లు పెట్టుకోకరి, డైరెక్ట్ మీకున్న దాంట్లో మీరు చక్కగా ఉండరి, అది నేను ఇచ్చే సజెషన్ మీకు. ఓకే, ఎందుకంటే వేరే ఏమైనా ఫైటింగ్లు పెట్టుకురు అనుకో మీరు, అవి వచ్చేసి మీ బేస్ని నాశనం చేస్తాయి అట్లా. సో మనకు నెక్స్ట్ టాస్క్ ఏంది, ఓపెన్ ది ఆప్షన్ మెన్యూ చెక్ ది సర్వైవల్ గైడ్, ఆప్షన్ మెన్యూ సర్వైవల్ గైడ్. సో ఇక్కడ ప్యాల్ అంటే ఏంది, మనకి డిస్ప్లేలో ఏం చూపిస్తుంది, గ్యాదరింగ్ ఐటమ్స్, క్వెస్ట్ అయిపోయింది. ఓపెన్ ది బిల్డ్ మెన్యూ, ఓకే వర్క్ బెంచ్ క్రియేట్ చేయమంటుంది, ప్రిమేటివ్ వర్క్ బెంచ్. బెస్ట్ ఏంటంటే పక్క పక్కన చేసుకుందాం. ఎందుకో సేమ్ మిస్టేక్ చేస్తున్నా అనిపిస్తుంది. అయినా అంతస్తులు కట్టేస్తాము అయితే, అంతస్తులు కట్టేస్తాను నేను 5-6 అంతస్తులు కట్టి ప్యాల్, మనం పోకీబాల్స్ ఇక్కడ తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ
టెక్నాలజీ సెక్షన్లో మనం ఇదే అన్లాక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మన క్రాఫ్టీ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏవైతే పాయింట్స్ 2, 3, 2, 2 అని ఉన్నాయో, 2, 1 అని, ఇవి మనం రిడీమ్ చేసుకోవాలి. రిడీమ్ చేసుకున్నాకనే మనం కట్టుకొని వస్తాం అన్నమాట పాయింట్స్. ఏమవుతుంది ఫస్ట్ కాగడ ఇంపార్టెంట్ చేతికి. ఒక్క నిమిషం, నా దగ్గర పనోడు ఉండు కదా. అచ్చా ఇది హెల్ప్ చేయదు, ఇది చేయదు, ఆడ ఉన్న పిల్లి చేస్తుంది. పిల్లి ఏదో ఉంటుంది, పింక్ కలర్ది చేస్తుంది మంటలు రానీకి. ఇది ఇప్పుడు వచ్చేసి ప్యాల్ స్పియర్లు తయారు చేసుకుందాం. రే రాళ్ళు లేవారా నా కాడ, జతవుతుంది రా అయ్యా రాళ్ళు లేవంటే. అవి రాయిని చేతితో కొడితే రాయి వస్తుంది అన్న. పై గుద్ వచ్చింది, బట్ వేస్ట్. మరి ఇంత టైం ఎందుకు, ఒక్క కింద పడ్డే ఏరుకుంటే అయిపోయా. అంటే పిక్యాక్స్ ఉందిగా అమ్మా, ఇది ఎగురుడికే సరిపోయింది. ఏనాడలే లోపల సౌండ్కి తిక్కలేస్తుంది నాకు. పిక్యాక్స్ పిక్యాక్స్ వీటిని కూడా మీరు వెపన్స్లా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేను మ్యాక్సిమం సజెస్ట్ చేయను. ఇది మనకు తర్వాత యూజ్ అవుతుంది బాయ్. ఇది ఓర్ అంటారు దీన్ని, ఓర్. ఇది మనకు తర్వాత యూజ్ అవుతుంది. ఇది స్టోను. సో ఇప్పుడు నాకు గాల్స్ నన్ను వచ్చినాయి స్టోన్లు గిట్లా. ప్యాల్ స్పియర్లు తయారు చేసుకుందాం. ఎన్ని అయితే? 6 అవుతాయి. ఓకే, మనము ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు కూడా మన ప్యాల్స్ అయితే లెవలప్ అవుతాయి. మన పార్టీలు ఉన్న ప్యాల్స్, ఐ మీన్ పోకిమాన్స్ లెవలప్ అవుతాయి. అండ్ కొత్త కొత్త వాళ్ళు లెవలప్ అవుతుంటే కొత్త కొత్త అయితే నేర్చుకుంటారు అన్నమాట మూవ్స్. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఒక ప్యాల్ కావాలి. సో నేను ఏం చేస్తాను, నాకు ఆ పింక్ కలర్ది కావాలి బాయ్. ఇప్పుడు అంత కాదు కానీ, ఎందుకంటే ఇది హెల్ప్ చేస్తుంది ఫైటింగ్ చేయి నా పోకిమాన్ తోటి. రే రైట్, పట్టేసిన పట్టేసిన. బేసిక్ అయితే ఇంపార్ట్. అరే ఇది రాలేదా? ఆహా, అరే బాల్స్ వేస్ట్ అవుతున్నాయి అయ్యా. ఏ వస్తున్నాయి ఏ వస్తలేవు అర్థమవుతలే. రైట్ వచ్చింది. అది నీళ్ళలో పడ్డది అమ్మ పోయి. నాకు ఇప్పుడు ఇంకొని కావాలి, నేను ఒక ఏరియాకు పోతా. పై ఇన్ని కూడా పట్టుకోవచ్చు తెలుసా, మీరు ఇన్ని కూడా పట్టుకోవచ్చు. సార్ అది మీరు ఇన్ని కూడా పట్టుకోవచ్చు. నేను ఒక నెట్ను పట్టుకున్నా. నైన్ పర్సెంట్ ఉంది క్యాచ్ రేట్. అరే పై నేను అర్జెంట్ ఇవి ఇవి తయారు చేసుకోవాలి. అరే వుడ్ ఏడుందిరా, వుడ్ ఏడుందిరా, అర్జెంటుగా తయారు చేసుకోవాలి. ఏది ఇది అడు దొరుకుతాడు భయ్ అని పట్టుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ కూడా కనిపించి పాడైతే కరెక్ట్ టైంలో. అయ్యి ఒకప్పుడు ఈయన చాలా కనిపించనండి చెస్ట్లు. పిక్యాక్స్ తోటి వుడ్ కొట్టచ్చా? కొట్టచ్చు పిక్యాక్స్ తోటి. అని పట్టుకోవాలి భయ్, ఆడు నాకు కావాలి ఇప్పుడు.
ఎట్లయినా సరే కొంచెం మేనేజ్ చేయొచ్చు నేను టైం క్రాఫ్ట్ చేసుకోనికి. సచ్చింది ఇది ఆ నీళ్ళలోనే ఉండి ఇంకా బై నా అదృష్టం బాగుంది బై ఆ నీళ్ళలోనే ఉండు. కరెక్ట్గా దొరికిండు ఏడి పంప తీసుకు లిచ్చి కాలేగా. అరే బ్యాక్ స్టాప్ చేయాలి ఇన్ని బ్యాక్ స్టాప్ చేయాలి పాండరా మర్చెంట్ ఫెండ్ ఆఫ్ ఏ ఏమ్రా చికెన్ పెడతారా మటన్ పెడతారా అంటే వద్దంటావు దగ్గర రారా అంటే ఒక్క నేను చిన్న పార్టీలా గొర్రె ఉంది అది 19 20 వస్తుండు రైట్ పట్టేసుకున్న బాయ్ వాండరర్ మర్చెంట్ ఇడి ఇడు ఉంటాడా చూద్దాం అంటే నా దగ్గర పార్టీలా యా పార్టీలుండీడు పార్టీలుండు బాయ్ హీల్ కూడా అవుతుండు సి ఇంతటి మాట్లాడనికి లేదు పెట్టు వాండర్ అని మర్చెంట్. అరే బ్రో 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 ఏం చేస్తున్నావు బై ఏమో చేసిండు బై నాకు తెలియదు సీ ఇట్లా మనుషులను కూడా పట్టచ్చు అది స్పెషాలిటీ పాల్ వరల్డ్ది వచ్చేసి. వుడ్ లేదు సో బెడ్ తయారు చేసుకుందాం బెడ్ తయారు చేసుకొని కొన్ని ఫాక్స్ టైప్ పోకిమాన్స్ని అయితే పట్టుకో ప్యాల్స్ని పట్టుకోవాలి దానికోసం అయితే వెళ్దాం. ఓకే స్టాచ్యూ తర్వాత యూజ్ అవుతుంది ఫీడింగ్ బాక్స్ ఇంపార్టెంట్ స్పియర్ కూడా చేసుకుందాం. స్పియర్ నాకు తెలిసినంత పెద్ద యూజ్ లేదు బై పోసుకున్నంత యూజ్ స్పియర్స్కి అయితే లేదు. ఓకే అండ్ ఈ ర్యాంచ్ మీరు గుర్తుపెట్టుకోరు లెవెల్ 5లో సెకండ్ అది ర్యాంచ్ బెర్రీ ప్లాంటేషన్ ఇవి రెండు మనకి ఇంపార్టెంట్ అండ్ పారాషూట్ కూడా. ఓకే ఇంకోటి ఫైర్ బో అండ్ ఫైర్ యారోస్ కన్నా మీరు కింద తర్వాత ఇంకొన్ని అన్లాక్ అవుతాయి. ఇంకో ఇది ఇంపార్టెంట్ లాగింగ్ సైట్ లెవెల్ 7లో స్టోన్ పిట్ ఇవి రెండు ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ పాయిజన్ బో చాలా యూజ్ అవుతుంది మీకు తర్వాత అండ్ క్రషర్ అట అవసరం లే. ఓకే ప్రెజెంట్ అయితే అవసరమైన అన్నీ అన్లాక్ చేసేసిన ఫుడ్ తీసుకుందాం నాకు స్టాట్ పాయింట్స్ ఉన్నాయి. 5 minutes later ఫౌండేషన్ సో వాల్స్ ఇది ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది బాయ్ నాకు ఈ గేమ్లో బాగా నచ్చింది అదే. సో నెక్స్ట్ వచ్చేసి డోరు
మళ్ళీ విండో ఎస్థెటిక్ బాగుంటుంది విండోకి, దట్స్ వై. మళ్ళీ సెకండ్ అంతస్తు ఇక్కడ కట్టుకోవచ్చు, బట్ నేను తర్వాత మళ్ళీ ఎడిట్ చేస్తాను అని చెప్పిన ఫ్యూచర్లో. ఫైవ్వుడ్ సరిపోలే, రైట్. ఈస్ట్ ఫేసింగ్ ఉండాలి మనకి బెడ్. యాప్ కొనుకోని ఎమర్జెన్సీ. ఏంది క్రాఫ్ట్ క్లాత్సా? అరే ఫస్ట్ బెడ్ ఫస్ట్ టైం స్కిప్ చేద్దాం, ఇదంతా కాదు కానీ. రైట్, రైట్ గైస్, ఇది నా గృహము. ఓకే, ఇదంతా లోపల బెడ్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. క్రేటోస్ మామతోటి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ గైస్ టుమారో, సీ యూ గైస్ లేటర్, బై.